మే పదమూడు ఎలక్షన్స్ రాబోతున్నాయి అయితే ఇలాంటి తరుణంలో కూటమికి సంబంధించి టీడీపీ జనసేన అండ్ బీజేపీ అయితే ఇక్కడ మేనిఫెస్టోలో ఏదైతే కూటమికి సంబంధించిన మేనిఫెస్టోలో బీజేపీకి సంబంధించి ఎటువంటి సపోర్ట్ లేదు అని ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ వాళ్ళకి తగిన దెబ్బ కొట్టినట్టు అయింది నిన్నటి ప్రధానమంత్రికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ అయితే ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఎక్కడ చిన్న అవకాశం దొరికినా సరే దాన్ని దాన్ని ఒక ఏమంటారు చించి చాప చేసి పేట చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అక్కడ వర్కౌట్ అవటం లేదు మొన్న ఈ మధ్య దాకా కూడా మేనిఫెస్టోలో అసలుకి నరేంద్ర మోడీ గారు బొమ్మ లేదు కాబట్టి దీనికి అసలుకి ఆయన సపోర్ట్ లేదు అది ఇది అంటున్నారు కానీ నిన్న ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎప్పుడు కని విని ఎరుగినంత ఒక పెద్ద ర్యాలీ తీశారు నాకు చాలా నమ్మకం వచ్చేసింది ఇక్కడ ఖచ్చితంగా మార్పు రాబోతుంది అనే మాటల్ని మనం ఎలా చూసుకోవాలి ఇది వైసీపీకి ఒక చెంపపాటు చెంప దెబ్బ అనుకోవచ్చా ఇది మీరు మంచి టాపిక్ తీసుకున్నారు జగన్ గారు ఇక్కడ విషయం ఏంటి అంటే తెలుగుదేశం జనసేన అధినేతలు ఇద్దరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి వీళ్ళ ముగ్గురు వచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఇంకా రిలీజ్ పూర్తిగా కూడా కాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో మీరు అన్నట్టు పోస్టులు పెడుతూనే ఉన్నారు బీజేపీ లేదు బీజేపీ లేదు బీజేపీ బీజేపీకి తెగతెంపులు బీజేపీతో తెగతెంపులు వ్యా లేదు 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 అని ఆత్మానందం అంటే వీళ్ళకి ఏంటి అంటే ఒక రాజకీయ పరిజ్ఞాన రాజకీయ పరిణితి ఇవి ఏవి లేని వ్యక్తులు చేసే వ్యాఖ్యలు ఇవి ఈ రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అంటే చివరిదాకా ఆగి అప్పుడు కామెంట్ చేయాలి రాజకీయ పరిణితి ఉన్నవాళ్ళు ఏం చేయాలి అని అడగచ్చు మీరు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చెప్పారు మరి రాజకీయ పరి పరిణితి ఉన్నవాళ్ళు ఏం చేయాలి ప్రతిపక్షం ఇచ్చిన మేనిఫెస్టో మీద కామెంట్లు చేయకూడదు మన మేనిఫెస్టో ఎట్లా ఉంది అని ముందర చూసుకొని ప్రతిపక్షం ఇచ్చిన మేనిఫెస్టో చూసుకొని మేము బాగా చేస్తామండి అని చెప్పి ఊరుకోవాలి అంతకుమించి చేయకూడదు ఏదన్నా మరి నోటిదోలుగా ఏదైనా ఉంటే వాళ్ళు ఏం చేయరండి మేము చేస్తామండి అని చెప్పుకొని ఆగాలి అంతేగాని అక్కడ అసలు వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ ఫంక్షన్ మొదలు పెట్టంగానే బీజేపీతో కటిఫ్ బీజేపీతో కటిఫ్ బీజేపీతో కటి ఇది మొదలు పెట్టారు వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఇవే పెట్టారు అంటే మొన్నటిదాకా కూడా చూస్తే జనసేన టీడీపీ కటిఫ్ 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 అనుకున్నారు అది అవ్వలేదు ఇప్పుడు బీజేపీ కటిఫ్ అన్నారు జరుగుతుంది ఇది నిన్న కూడా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు ఆయన ఫోటో ఒకటేసారు పక్కన బాలశౌరి ఫోటో వేశాడు ఆయన జనసేన మచిలీపట్నం జనసేన ఎంపీ క్యాండిడేట్ వీళ్ళిద్దరు ఫోటోలు వేసి పెమ్మసాని ఆయన కారు లోపల కూర్చున్నట్ట చంద్రబాబు కారు లోపల కూర్చున్నట్ట జనసేన ఆయన కారు బయట నిలబడ్డట క్యాస్ట్లు పేరు పెట్టి రాశారు ఇది వివక్ష అని అంటే కమ్మోళ్ళనైతే కారు లోపల కూర్చోబెడుతున్నారు కాపులనైతే అయితే కారు బయట నిలబెడుతున్నారు అని అది అది పెట్టి మొత్తం సోషల్ మీడియా మొత్తం తిప్పుతున్నారు అంటే కమ్మ కులానికి కాపు కులానికి తగాదాలు పెట్టాలి అని వైసీపీ గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవటం వాళ్ళకి తీవ్ర నిరాశ కలిగిస్తూ ఇంకా ఫైటింగ్ పెట్టాలి ఇంకా ఈ రెండు కులాల మధ్య ఇంకా ఫైటింగ్ పెట్టాలి ఇంకా ఫైటింగ్ పెట్టాలని చేస్తున్న ప్రచారం అదేంటి అంటే ఎన్నికల ప్రచారం జరుగుతున్నది ఎన్నికల ప్రచారంలో మరి రెండు చోట్ల చంద్రబాబు నాయుడు నిలబడే ఉన్నాడుగా అక్కడ ఏంటి అంటే అక్కడికి వచ్చిన తర్వాత బాలశ్వరిది రోడ్ షో ఆ రోడ్ షోలో ఆయన హీ వాలంటీర్డ్ హిమ్సెల్ఫ్ అన్నగారు నేను బయట ఉంటాను బయట ఉండి చెప్తాను అని చెప్పాడు అక్కడ చంద్రబాబు నాయుడు కారు మీద ఒకటే ప్రొవిజన్ ఉంది అందులో ఇద్దరు ఆ ఓపెన్ విండోలో ఇద్దరు లేచి నిలబడతారా అంటే ఈ తరహా కామెంట్లు పెట్టి మొత్తం కమ్మ కమ్మ కులస్తుల్ని కాపు కులస్తుల్ని డివైడ్ చేయాలి నువ్వేం చేసావు నీ సలహాదారులు రెడ్లే నీ మంత్రులు రెడ్లే నీ పార్టీ ఇన్ఛార్జీలు రెడ్లే నీ నామినేటెడ్ పోస్టులు రెడ్లే నీ ఐపిఎస్లు రెడ్లే నీ ఐఏఎస్లు రెడ్లే సిఎస్ రెడ్లే ఇంతమంది రెడ్లని పక్కన పెట్టుకొని పాట్ కాలింగ్ కెటిల్ బ్లాక్ అంటారు అంటే కుండ మొత్తం నల్లగానే ఉంటుంది కుండ మొత్తానికి పోగపడుతుంది కెటిల్కి కింద ఒక్కటే ఉంటుంది అందుకని ఆ కుండ నల్లగా ఉన్న కుండ ఈ కెటిల్ని నువ్వు నల్ల నీ కింద నల్లగా ఉందని చెప్పినట్టు ఇంగ్లీష్ సామెత అంటే నేననే పాయింట్ ఏంటి అంటే ఈ తరహా రాజకీయాలు చేసుకుంటూ బతుకుతున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ లేదు బీజేపీ లేదు బీజేపీ లేదు బీజేపీకి అలవట్లేదు బీజేపీకి అలవట్లేదు అని ప్రచారం చేశారు తీరా బీజేపీ కలిసిపోయిన తర్వాత మూడు పార్టీలు కలిసి చేయట్లేదు మూడు పార్టీలు కలిసి చేయట్లేదు అని మొదలుపెట్టారు ఇప్పుడు చక్కగా మూడు పార్టీలు కలిసి పనిచేసుకుంటున్నాయి మొత్తం ఎంపీ స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాల్లో చక్కగా మొత్తం ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది ఎమ్మెల్యే స్థానాలు తక్కువ తీసుకున్నది బీజేపీ కావాలని ఎంపీ స్థానాలు ఎక్కువ తీసుకున్నది ఎందుకంటే బీజేపీకి ఎంపీ స్థానాలు ఇంపార్టెంట్ కాబట్టి దీనికోసం అని చెప్పి జనసేన చాలా త్యాగం చేసింది అసెంబ్లీ సీట్లు కొన్ని త్యాగం చేసింది పార్లమెంటు సీట్లు కొన్ని త్యాగం చేసింది తెలుగుదేశం పార్టీ మొత్తం ఈ ఈ రెండు పార్టీలు అడిగిన సీట్లను ఇచ్చి తెలుగుదేశం పార్టీ త్యాగం చేసింది జనసేన ఏవైతే సీట్లు కావాలని పట్టుబట్టిందో అవి ఇచ్చేసింది బీజేపీ ఏవైతే సీట్లు కావాలని అడిగిందో అవి ఇచ్చేసింది పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ తెలుగుదేశం పార్టీ ఎటువంటి ఎన్ని త్యాగాలు చేసిందో ఆ పార్టీ నాయకులకి కార్యకర్తలకి తెలుసు ఈ తరహాలో మూడు పార్టీలు కలిసి పనిచేస్తుంటే మీకు ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఇప్పటికి చాలా ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి పుట్టన పుట్టక ముందు నుంచి ఎన్నికలు ఎట్ట జరిగినాయో నాకు తెలుసు ఏ ఎన్నికల్లో కూడా అసలు ఇంత సామరస్యంగా ఈ సీట్ల సర్దుబాటులు ఈ ఇవి ఇటువంటివన్నీ కూడా నేనైతే చూడలేదు చాలా సఖ్యతగా కొన్ని చోట్ల కొన్ని చోట్ల తిరుగుబాట్లు ఉంటాయి ఉండకుండా ఎట్లా ఉంటాయి నీ పార్టీ నువ్వు సింగిల్గా వస్తేనే నీ పార్టీలోనే తొంభై నాలుగు తిరుగుబాట్లు వచ్చినాయి సొంత ఇంట్లో వాళ్ళే అదే ఓకే పార్టీ విషయానికి వస్తే నీకు మొత్తం అసలు నీకు నీకు నీ పార్టీలో ఉన్న మొత్తం అందరూ వెళ్ళిపోయారు బయటికి ఒక మంత్రి అయితే నువ్వొద్దు నీ మంత్రి వద్దు అని చెప్పి ఒక ఒక రాజీనామా లేక నీ మొహాన్ని కొట్టిపోయాడు నీ మంత్రివర్గ సహచరుడు నీ ఎమ్మెల్యేలు పోయారు నీ ఎంపీలు పోయారు మరి అంత నువ్వు సింగిల్గా వచ్చావు కదా అందరికీ సీట్లు ఇస్తావు కదా మరి నువ్వు ఎందుకు ఆపుకోలేకపోయావు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టో ఎందుకు ఇవ్వలేదు ఇవ్వదు అట్లా పార్ట్నర్లు లోకల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి అంటే ప్రయారిటీ టు లోకల్ పార్ట్నర్ అంటే స్థానికంగా ఉన్న పార్టీకి ప్రజల యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత అప్పగించటం అనేది భారతీయ జనతా పార్టీ ఎజెండా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కడ పొత్తు లేదనుకో స్థానిక పార్టీలతో పొత్తు లేని చోట్ల భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది స్థానిక పార్టీలతోటి పొత్తు ఉన్న చోట భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయదు వీళ్ళ మేనిఫెస్టోని అడాప్ట్ చేసుకుంటుంది ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ చెప్పింది చెప్పినా కానీ ఏదో ఒకటి ప్రచారం చేయాలి కదా మనకేమో సోషల్ మీడియా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియా టీమ్స్ నడుపుతున్నాం కదా మరి ఆ సోషల్ మీడియా టీమ్స్కి పని కల్పించాలి కదా అందుకనే బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ అని మొదలు పెడతారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ అని పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోస్టులు వేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగా కాదురా బాబు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏదన్నా పోస్ట్ చూపి పెట్టుకోండి మీరు వర్కౌట్ అవ్వలేదు అదే చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి ఇంత సాధించాడు ఇంత అటువంటి పాజిటివ్ మెసేజ్లు ప్రమోట్ చేసుకోండి చక్కగా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా మేము అసలు అసలు చంద్రబాబు నాయుడు ఒక అనేది తెచ్చాడండి మేము లక్ష తొంభై కంపెనీలు తెచ్చాము అని చెప్పు కంపెనీలు పేర్లు పెట్టు కంపెనీలు ఎక్కడెక్కడ వచ్చినాయో చెప్పు ఏ లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చామండి ఏ వెరీ గుడ్ లిస్ట్ ఇవ్వు మేము అసలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ అద్దాల్లా మెరిసిపోతున్నాయండి అని చెప్పు ఫోటోలు పెట్టు పాజిటివ్గా చేసుకో పాజిటివ్ క్యాంపెయిన్ చేసుకోవటం చేతగాక నెగిటివ్ క్యాంపెయిన్ పెట్టి భారతీయ జనతా పార్టీని బదనామ చేద్దాం అయితే తెలుగుదేశాన్ని బదనామ చేద్దాం పవన్ కళ్యాణ్ వీళ్ళతో కలవకుండా చేద్దాం అంటే నిన్న ప్రధాని చెప్పిన మాటలు చూసిన తర్వాత అంటే ఈ ఏవైతే ఈ పార్టీలు స్థానికంగా ఉండే పార్టీలకి మేము అత్యంత గౌరవిస్తాము అని చెప్పిన తర్వాత అంటే నా ఉద్దేశంలో ఇదే స్టేట్మెంట్ కనుక ఒక ఒక ఆరు నెలల ముందర వచ్చినట్టయితే అసలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరటానికి ప్రాంతీయ పార్టీలు పోటీలు పడేవి అంటే ఇంత మంచి ఉదాత్తమైన ఒక ఆశయాన్ని బీజేపీ అడాప్ట్ చేసుకున్నప్పుడు ఆ వి ఆ విషయం తెలిసిన తర్వాత ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా అదే వాళ్ళకు కావాల్సింది అదే ఇప్పుడు ఎక్కడైనా సరే అండి ఇప్పుడు తెలుగుదేశం ఆవిర్భవించింది అంటే ఎట్లా ఆవిర్భవించింది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల్ని అత్యంత దారుణంగా బానిసల్లాగా వాడుకుంటూ ఉంటే తెలుగు వారి ఆత్మగౌరవం ఏమైందిరా అన్న ప్రశ్న నుంచి తెలుగుదేశం ఉద్భవించింది అంటే అంటే ఎట్లా ఎట్లా అంటే ప్రాంతీయ పార్టీల ఆస్పిరేషన్స్ వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళ అభిప్రాయాలని గౌరవించే జాతీయ పార్టీలు ఉంటే ప్రాంతీయ పార్టీలు అవి నిలబడి ప్రజల కోసం కొట్లాడతాయి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి చేస్తున్న పని ఇదే కేంద్రంలో సఖ్యతగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మేలు జరుగుతుందనే సిద్ధాంతంతో కేంద్రం ఉన్న ప్రభుత్వంతో సఖ్యతగా ఉండేది తెలుగుదేశం పోరాడినప్పుడు అసలు టూత్ అండ్ నైల్ ఇంకా ఇంకా అసలు ఆ పార్టీతో కలిసేది కాదు ఇటువంటి సిద్ధాంతం తీసుకు ప్రతి ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఈ విధమైన సిద్ధాంతాలతోటే ముందరికి వెళుతుంది ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఈ స్టేట్ ఇంత ఉదాత్తమైన ఆయన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ద ఫెల్ట్ వెరీ హ్యాపీ మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు గనక లేటెస్ట్ సర్వే తీయిస్తే అక్కడ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఈ ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలం మీద తెలుగుదేశం మొదటి నుంచి పోరాటం చేస్తుంది అసలు దారుణంగా డెబ్భై వేల మంది కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టారండి డె వేల మంది మీద ఒక్కొక్కడి మీద పదిహేను కేసులు ఇరవై కేసులు ఉన్నాయి అంత దారుణమైన అణిచివేతకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు చేసి ప్రాణాలకి తెగించి పోరాడుతున్నది దానికి జనసేన కలిసింది ముప్పై వేల మంది ఆడపడుచులు కనిపించట్లేదు అని చెప్పి దాని మీద కేసులు స్టార్ట్ కేసు ఈ విధంగా మీకు మేము అసలు ఈ రెండు పార్టీలకి మేము ప్రథమ ప్రాధాన్యత ఇస్తాము అని నరేంద్ర మోడీ మాటల ద్వారా అర్థం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజున నరేంద్ర మోడీని అప్రిషియేట్ చేస్తున్నారు ఎస్ పోరాటం చేసేవాళ్ళ వెనక నువ్వు నిలబడ్డావు సభాష్ మోడీ అని చెప్పి మోడీని అప్రిషియేట్ చేస్తే చేసే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారు ఆయన ఒక్క స్టేట్మెంట్ తోటి ఇది ఇట్ విల్ గో ఇన్ అ బిగ్ వే మేము లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని కాదు అంటే పార్టీకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అంటే ఈ మాట నేను మళ్ళీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే పదకొండు అసెంబ్లీ సీట్లకి బీజేపీ పరిమితం కావటం అనేది వాస్తవంగా బీజేపీ చాలా సీట్లు అడగాలి కేంద్రంలో మేము అధికారంలో ఉన్నామండి అని కానీ అడగకుండా తెలుగుదేశం జనసేన తోటి సఖ్యతగా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో అసెంబ్లీ స్థానాలని కట్ డౌన్ చేసుకొని పార్లమెంటు స్థానాలని కొంచెం ఎక్కువ తీసుకొని ఆ విధంగా సామరస్యపూర్వకంగా భారతీయ జనతా పార్టీ వెళ్ళటము అంటే లాభ నష్టాలతో బేరీజు వేసుకోకుండా చేయటమే కదా పార్లమెంటు సీట్లు కూడా బీజేపీ అడిగింది కదా వీళ్ళే ఇచ్చారు మీకు అవసరం కదా మీకు పార్లమెంటు సీట్లు అవసరం మీకు పార్లమెంటు సీట్లలో మీరు ఎక్కువ ఎక్కువ పోటీ చేయండి అని ఆఫర్ చేశారు అంటే భారతీయ జనతా పార్టీ లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిలబడుతున్నది దీన్ని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటే తట్టుకోలేక వైసీపీ ఈ సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్యాంపెయిన్ చేయిస్తున్నది బట్ ఆ క్యాంపెయిన్ ఎక్కడా వర్కౌట్ కావట్లేదు సో నిన్నటి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూతోని ఖచ్చితంగా జగన్కి అయితే చొంటలు పుట్టడం స్టార్ట్ అయింది అదిగాక రానున్నటువంటి కాలంలో భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు అవుతున్నాయి అప్పుడు ఏమేమి చెప్తాడనే భయం అయితే క్రియేట్ అయింది సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది